తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. పార్టీ వీడనున్న టీడీపీ ఎమ్మెల్యే త్వరలో మార్పు ఖాయం. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎక్కువ మంది నేతలు తెలుగుదేశంలో చేరేందుకు ఆసక్తి చూపించడంతో ఆశావాహులు ఎక్కువయ్యారు. ఎవరి స్థాయిలో వారు టికెట్ ఖాయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మరొక పక్క ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే కీలక గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నష్టపోవచ్చు అనే ప్రచారంతో కలత చెందుతున్న తెలుగుదేశం పార్టీకి తాజా పరిణామాలు మరింత సమస్య తెచ్చిపెట్టేలా సాగుతున్నాయి. వైసీపీ తరఫున విజయం సాధించి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మరోసారి పక్కచూపులు చూస్తుండడం కలకలం రేపుతోంది. ఆయన త్వరలోనే టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపాడు నుంచి ఆయన 2004లో కాంగ్రెస్ తరఫున గెలిచి 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ తరఫున గెలిచారు. ఆ తర్వాత తోడల్లుడు జ్యోతుల నెహ్రూతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో మరోసారి అవకాశం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ సర్వేలు చూపించి ఆయనకు సెగ పెడుతున్నట్లు సందేహిస్తున్నారు. ఆయన స్థానంలో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకి అవకాశం కల్పించేందుకు టీడీపీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజా కూడా సుబ్బారావుకి స్వయంగా మనవడే కావడం విశేషం. తాతకు ఎసరు పెట్టేలా మనవడి తీరు ఉండడంతో వరుపుల సుబ్బారావు తన దారి తాను చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే వరుపుల సుబ్బారావు జనసేన శిబిరంతో చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుబ్బారావు సమీప నేత ఆయన ఇంట్లోనే నివసించే తమ్మయ్య నాయుడు జనసేనకు జై కొట్టారు. దాంతో సుబ్బారావు కూడా పవన్ పక్షాన చేరడానికి అదో సంకేతమనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ఫిరాయింపు ప్రచారం ద్వారా చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి మరోసారి తనకే టికెట్ దక్కేలా చేసుకోవడానికి సుబ్బారావు స్కెచ్ వేసినట్లు కొందరు సందేహిస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా టీడీపీ వ్యవహారాల్లో వరుపుల సుబ్బారావు వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. పెద్ద చర్చకు దారి తీస్తోంది. ప్రతిపాడులో హీట్ రాజేస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లారని నమ్మకంగా ఉన్నారు. కానీ ఆయన జనసేనలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని త్వరలోనే ఆయన పార్టీ మార్పు ఖాయమని తెలియజేస్తున్నారు. అయితే ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.